భూపాలపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన టీబీజీకేఎస్ భవనానికి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టకపోవడం అనేది ఆయనకు తీరని అవమానకరమని బీఎంఎస్ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో టీబీజీకేఎస్ కార్యాలయానికి ఆయన స్మారకార్థం పేరు పెట్టుకొని కీర్తించుకోవడం జరిగిందని, అయితే ఆ కార్యాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించి జయశంకర్ సార్ పేరు తీసేయడం యావత్ తెలంగాణ ప్రజా మనోభావాలను దెబ్బతీయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయ ఓపెనింగ్ అచ్చినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాల పట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు భూపాలపల్లికి రావడం చాలా సంతోషమైనప్పటికీ, ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా సుమారుగా 64 సంవత్సరాలు తన జీవితమే తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ శ్వాస, తెలంగాణ రాష్ట్ర సహకారం ద్వారా స్వయం పరిపాలన కోసం నిరంతరం పరితపించి తెలంగాణ రాష్ట్రాన్ని చవి చూడకముందే తన తుది శ్వాస విడిచిన గౌరవనీయులు పెద్దలు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆచార్య జయశంకర్ సార్ గారు పూర్తిగా అవమానం జరిగింది. ఆ అవమానం చేయడం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు కనబడుతుంది, కనుక దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి నేడు కొనసాగుతున్న గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, ఆ సంస్థకు పురుడు పోయడం వలనే ఈ రోజున దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల కవిత గారు అని చెప్పి మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు కార్యకర్తలు అందరై ఆ రోజున గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి చనిపోయిన అనంతరం వారి జ్ఞాపకార్థం వారు ఎప్పుడూ కార్మికులలో వారి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి అందరి కోరిక మేరకు అందరి సమక్షంలో ఇవాళ సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కార్మిక భవన్ అని చెప్పి నామకరణం చేసుకొని ఆ ఉద్యమ సంస్థను ముందుకు తీసుకుపోయి తెలంగాణ భావ సారూప్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో సాకారం చేసుకున్నాం. ఆ పునాదులన్నీ కూడా ఆ ఉద్యమ పునాదులన్నీ కూడా గౌరవనీయులు పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ వేసిన పునాదులే అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం సబ్బండ వర్గాలు మర్చిపోలేదు. ఈ తరుణంలో భూపాలపల్లి ఏరియాలో గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు తీసేసి ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమ భావసారూప్యత లేని వ్యక్తి, ఉద్యమ సోయి లేని వ్యక్తి, సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటను తన స్వార్థానికి వాడుకొని అలాంటి వ్యక్తుల పేరు ఆ యొక్క ఉద్యమ సంస్థకు పేరు పెట్టడం అంటే యావత్తు తెలంగాణ ఉద్యమ సంస్థలతో పాటు పోరాడిన నాయకులందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.